ఇంద్రవల్లిలో 42 సంవత్సరాల క్రితం ఇదే ఇంద్రవల్లిలో అడవి బిడ్డలు వాళ్ళ హక్కుల కోసం భూమి మీద ఉన్న వాళ్ళ హక్కుల కోసం కొట్లాడినందుకు వాళ్ళ మీద బుల్లెట్ల వర్షం కురిపించి ఎంతో మంది బలైతే ఈ రోజు అదే ఇంద్రవల్లిలో అమరులైన ఆ వీరులకు వీరనారీలకు నివాళులు అర్పించడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇంత దూరం ప్రయాణం చేసి మనస్ఫూర్తిగా ఈ వీరులకు నివాళులు అర్పిస్తున్నాం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బలి అయిన ఆ వీరులకు వీరనారీలకు సలాం ఆ పోరాటానికి సలాం ఆ పోరాటం జరిగిన ఈ ఇంద్రవల్లి గడ్డకు సలాం ఒకప్పుడు జలియన్ వాలా బాగ్ తెల్ల దొరలకు బలి అయిపోతే ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఈ ఇంద్రవల్లిలో ఉమ్మడి పాలకుల ఆధ్వర్యంలో ఎంతో మంది ఇక్కడ ఆదివాసీలు బలైతే ఈ రోజు మళ్ళీ స్వరాష్ట్రంలో తెచ్చుకున్న రాష్ట్రంలో బంగారు తెలంగాణ అని ఒక ఉద్యమకారుడు కేసీఆర్ గారు మాటను నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే మరి అదే భూముల కోసం మళ్ళీ అడవి బిడ్డలు బలి అవుతూనే ఉన్నారు కదా ఎంత మంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ 9 సంవత్సరాలలో ఎంత మంది అడవి బిడ్డల మీద కేసులు పెట్టాడు కేసీఆర్ గారు వేల మంది అడవి బిడ్డల మీద కేసులు పెట్టడమే కాకుండా ఎంత మంది అడవి బిడ్డలు ఈ అదే భూమి కోసం పోరాడుతూ బలైపోయారు ఇదే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఈ పోడు భూముల సమస్యను మేము పరిష్కరిస్తాము అని చెప్పి ఓట్లేయించుకున్న కేసీఆర్ గారు మరి ఎన్ని 6 నెలలు గడిచిపోయినాయి ఇప్పటికే కేసీఆర్ గారు 6 సార్లు అసెంబ్లీలోనే నిలబడి కోడు భూముల సమస్య పరిష్కరిస్తాము అని చెప్పిన మాట అవాస్తవమా వాగ్దానం చేసి కూడా ఎలక్షన్లప్పుడు 6 నెలల్లోనే నేనే వస్తాను కుర్చీ వేసుకొని కూర్చొని అధికారులతో వస్తాను నా మందితో వస్తాను పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాను అన్ని పోడు భూముల హక్కు నేను కల్పిస్తాను అని మాటిచ్చిన కేసీఆర్ గారు మరి 9 ఏండ్లు అయిపోయినా కూడా ఇంతవరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదంటే ఒక్క ఎకరానికి కూడా పట్టా ఇవ్వలేదు అంటే మరి కేసీఆర్ గారికి వచ్చి కూర్చోడానికి సమస్యను పరిష్కరించడానికి కుర్చీలు లేవనుకోవాలా లేకపోతే చిత్తశుద్ధి లేదనుకోవాలా లేకపోతే చేతగా లేదనుకోవాలా ఎందుకని కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు ఎందుకని కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు అడవి బిడ్డలకు అన్యాయమే చేస్తూ వచ్చాడు అసలు ఎంత ఘోరంగా అసలు భూమి అంటే తల్లి లాంటిది అలాంటి భూమి కోసం కొట్లాడితే అదేదో నేరం చేసినట్టు ఎంత మంది అడవి బిడ్డల మీద కేసులు పెట్టడమే కాకుండా ఆడవాళ్ళని సైతం చూడకుండా ఎంత మంది కేసీఆర్ గారు జుట్లు పట్టుకొని ఈడ్చుకు వెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టారు అసలు 21 రోజు మహిళలని సైతం చూడకుండా సంటి బిడ్డలకు పాలించే తల్లులని చూడకుండా ఎంత మంది వాళ్ళను పాపం కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పాచిపోయిన అన్నం పెట్టి చిత్రహింసలకు గురి చేసిన సర్కారు కేసీఆర్ గారి సర్కారు కాదా మరి అలాంటప్పుడు కేసీఆర్ గారికి అరివి బిడ్డల మీద ప్రేమ ఉందని ఎలా నమ్మటం అసలు మాటిచ్చి కేసీఆర్ గారు తప్పడమే కాకుండా వాళ్ళ భూములు గుంజుకొని ట్రెంచులేసి వాట్లలో మొక్కలు నాటమడమే కాకుండా కేసీఆర్ గారు అసలు ఎంత మందిని చిత్రహింసలకు గురి చేశారు అసలు కేసీఆర్ గారు భూమి లేని గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కూడా మాటిచ్చాడు భూమి లేని వాళ్లకు భూమి ఇయ్యకపోగా ఉన్న భూముల కోసం కొట్లాడిన వాళ్ళకైనా ఒక్క ఎకరానికైనా కేసీఆర్ గారు పోడు భూములకు పట్టాలు ఇచ్చారా ఇవ్వకపోగా మాటిచ్చి తప్పి కూడా ఈ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి మాట్లాడుతున్న మాటలు అసలు అడవి బిడ్డలు దొంగలైనట్టు భూమి కబ్జా చేస్తున్నారన్నట్టు అసలు వాళ్లకు అడవి భూముల మీద హక్కే లేదు అన్నట్టు దయదలిచి ప్రభుత్వం భూమి ఇస్తే తీసుకోవాలే లేకపోతే ఊరుకోవాలే అన్నట్టు మాట్లాడుతున్నాడే కేసీఆర్ గారు అసలు ఆ భూములు మేము కబ్జా చేశాము ఇక మీద చెయ్యమని ఒక అఫిడవిట్ కూడా ఇమ్మంటున్నాడు అంటే కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు మనిషి అనుకోవాలా ముఖ్యమంత్రి కాదు కదా మాట ఇచ్చి నిలబెట్టుకోలేదు కాదు కదా ఈ రోజు అడవి బిడ్డలను దొంగలను చేసి మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు అసలు ఏం చేశాడు కేసీఆర్ గారు అడవి బిడ్డల కోసం ఒక్క రకంగానైనా మేలు చేశారా ఈ రోజు ఎంత మంది అడవి బిడ్డలు అట్టడుగునున్న వర్గం ఎస్టీ వర్గం అలాంటిది వాళ్ళకి ఇల్లు లేక కనీసం కరెంటు కూడా లేక ఎంత మందికి అసలు కనీసం బాత్రూముల సౌకర్యం లేక చదువు లేక ఎంత మంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ చదువుకైనా వాళ్ళ ఉపాధికైనా వాళ్ళ ఆరోగ్యానికైనా కేసీఆర్ గారు ఇంతవరకు ఏమైనా చేశారా
అసలు కేసీఆర్ గారు గిరిజనులకు కేటాయిస్తున్న నిధులు ఎన్ని? రాష్ట్ర బడ్జెట్ లో కేసీఆర్ గారు ఎస్టీలకు కేటాయించింది అసలు ఖర్చు పెట్టింది కేవలం 0.01 కూడా కాదు. మరి ఈ లెక్కన మరి కేసీఆర్ గారికి ఎస్టీలు అంటే ప్రేమ ఉంది అని ఎలా నమ్మటం? అసలు ఒక్క స్కీమ్ అన్న చక్కగా నడుస్తుందా కేసీఆర్ గారి హయాంలో? సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్ అన్నారు, ఎంత మందిని ఎంటర్‌ప్రెన్యూర్స్, ఎంత మందిని అసలు ఇండస్ట్రియలిస్ట్ గాని ఉద్యోగాలు గాని కేసీఆర్ గారు ఏమి చేశారు? గిరిజన వికాస్ స్కీమ్ అన్నారు, కొని దానికైనా దిక్కుందా? ఒక్కరికైనా డబ్బులు ఇచ్చారా? ఇది చేసుకోండి అని ఎప్పుడైనా సహాయం చేశారా? కేసీఆర్ గారు అసలు కార్పొరేషన్లు అసలు లోన్ల కోసం అప్లికేషన్లు పెట్టుకుని లక్షల మంది, కానీ ఒక్కరికైనా స్వయం ఉపాధి కలిగించడానికి కేసీఆర్ గారు ఒక్కరికైనా లోన్లు ఇచ్చారా? మరి కేసీఆర్ గారు చేసింది ఏమిటి? ఇంకేమి ఎన్ని స్కీములు పెట్టారు? డ్రైవర్ ఎంపవర్మెంట్ అన్నారు, ఇంకొకటి అన్నారు, ఇంకొకటి అన్నారు, అన్ని మోసాలే. రూరల్ ట్రాన్స్పోర్ట్ అన్నారు, అన్ని మోసాలే చేశాడు కదా కేసీఆర్ గారు. ఇక 10% ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తానన్నాడు కేసీఆర్ గారు, పోనీ 10% కేసీఆర్ గారు రిజర్వేషన్ కల్పించగలిగాడా? అన్ని సాకులే చెప్తూ వచ్చాడు కదా. మరి సాకులు చెప్పడానికి మీకు చేత కాకపోతే మరి వాగ్దానం ఎందుకు చేశారు? మరి వాగ్దానం చేసిన వాళ్ళు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? ఇక గిరిజన బంధు అని కూడా అంటున్నాడు కేసీఆర్ గారు. హుజూరాబాద్ లో అసలు దళిత బంధు వచ్చిందే ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం. మరి అలాంటి బంధువుని కేసీఆర్ గారు ఎంతమంది దళితులకు ఇచ్చారు? 19 లక్షల మంది దళితులు ఉంటే కనీసం 32,000 కూడా చక్కగిచ్చింది లేదు. ఇక గిరిజన బంధు అంటున్నాడు కేసీఆర్ గారు, ఇది ఎలక్షన్ వాగ్దానం కాకపోతే ఏమిటి అని కేసీఆర్ గారిని అడుగుతున్నాం. నిజంగానే కేసీఆర్ గారు ఒక్క మాట అయినా నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా గిరిజనులందరూ ఆలోచన చేయాలి. ఈరోజు గిరిజనుల కోసం కొట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఎందుకు చెప్తున్నాను అంటే నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాబట్టి. రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు అంతకు ముందు చేసిన పాదయాత్రలో గిరిజనులకు వాళ్ళ భూమంటే ఎంత ప్రేమో, ఎంత తల్లి లాగా చూస్తారో అర్థం చేసుకున్నాడు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సు మేరకు 6 లక్షల ఎకరాలకు భూమి ఇచ్చేయాలని కూడా తలంచారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుండగానే మన తెలంగాణ రాష్ట్రంలోనే 3,30,000 ఎకరాలకు భూమి హక్కు, కోడి భూముల మీద హక్కు కల్పించిన ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే మిగతా భూములు అన్నిటికీ కూడా హక్కు కల్పించేసేవాడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడున్న కేసీఆర్ గారైనా మళ్ళా ఒక్క ఎకరానికైనా పోడు భూములకు హక్కు కల్పించగలిగారా? మరి వీళ్ళకు ప్రేమ ఉంది అని ఎలా నమ్మటం? అందుకే చెప్తున్నాం తెలంగాణ ప్రజలు మేలుకోవాలి, మరి ముఖ్యంగా అడవి బిడ్డలు గిరిజనులు మేలుకోవాలి. కేసీఆర్ గారు చేసిన ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేదు. బంగారు తెలంగాణ అని మాటిచ్చి బంగారు తెలంగాణ అయ్యింది అంటే కేసీఆర్ గారి కుటుంబానికి తప్పితే ఇంకా ఎవరికి కాలేదు. అందుకే ప్రజలందరూ మేలుకోవాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్టీల పక్షాన నిలబడింది, నిలబడుతుంది. మళ్ళొక్కసారి వాగ్దానం చేస్తున్నాం, మీరు ఆశీర్వదించిన రోజున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల ఇప్పటికే కోడు భూముల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. మొత్తం అధికారం లేకొచ్చిన 4 నెలల్లోనే 13 లక్షల ఎకరాల కోడు భూమికి మేము హక్కు కల్పిస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మాటిస్తుంది. అంతేకాదు ఎస్టీలకు, గిరిజనులకు, అడవి బిడ్డలకు చదువు సౌకర్యం లేదు, ఉద్యోగాలు లేవు, ఇళ్ళు లేవు, కనీసం కరెంటు బాత్రూములు కూడా లేకుండా ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళందరికీ విద్య అయినా వైద్యమైన ప్రతి విధంగా ఉద్యోగాలకైనా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా నిలబడుతుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు 3,30,000 ఎకరాలకు హక్కు కల్పించారు, మిగిలిన భూమి అంతటికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ హక్కు కల్పిస్తుందని మనస్ఫూర్తిగా మాటిస్తుంది.